फ्रेंड्स वेलकम टू मई चैनल दिस इज हाउसवाइफ फरीद चैनल ने कोत्तगा एवरैना सरे वाच चेस्तू उंटे प्लीज अंडी सब्सक्राइब चेसी सपोर्ट चेयंडी अलागे ऑलरेडी सब्सक्राइब चेसुकुन्ना वाळ्ळु तप्पकुंडा वाच चेयंडी वीडियो नी अलागे ई वीडियो लो नेनु ई रोज एम चूपिंचबोतुन्नानंटे ग्रैंडर गुरिंचि अन्नमाट నేను ఎన్నో సంవత్సరాల నుంచి గ్రైండర్ కొనుక్కుందామని కొనుక్కోలేకపోయాను. మా వారిని ఎన్నో సంవత్సరాల నుంచి గ్రైండర్ అడుగుతూనే ఉన్నాను. ఆయన అప్పటి నుంచి కూడా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. అయితే మన ఫ్రెండ్స్కి తెలుస్తుంది కదా మనకి ఏది అవసరము, మన ఇంట్లో ఏముంది, ఏం లేదు, వాళ్ళకి ఏం కొని ఇవ్వాలి అనేటటువంటిది ఎక్కువగా ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారన్నమాట అని నా ఉద్దేశము. ఇప్పుడు అర్థమైంది నాకు. నాకు గ్రైండర్ లేదన్న విషయం తెలిసి నా ఫ్రెండ్ వచ్చేసి నాకు గ్రైండర్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఓకేనా? అయితే ఈరోజు నాకు ఆ గ్రైండర్స్ గురించి నాకు అసలు ఏమీ తెలియదండి. ఏ కంపెనీ మంచిది, అసలు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏమి తెలియదు. మరీ ఎక్కువ పిండి అయితే బయట గ్రైండర్కి ఇవ్వటం, తక్కువ అయితే నేను మిక్సీలో వేసుకోవటం, అంతేగాని ఈ గ్రైండర్స్ గురించి అస్సలు ఐడియా లేదు. అయితే ఇప్పుడు గ్రైండర్ వచ్చేసింది. ఈ గ్రైండర్ని నేను ఓపెన్ చేసి చూస్తాను, నాతో పాటు మీరు కూడా చూడండి. ఇదిగోండి గ్రైండర్ వచ్చేసింది అన్నమాట. ఇది వచ్చేసి మనకు వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీ. ఇంకా వచ్చేసి కెపాసిటీ వచ్చేసి 2 లీటర్స్, అంటే మనం 2 కేజెస్ వరకు కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా వోల్ట్స్ వచ్చేసి 230 వోల్ట్స్ ఏసి 150 హెర్ట్జ్ వచ్చేసి ఉందన్నమాట. 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు, అలాగే 1 ఇయర్ ఆన్ ప్రొడక్ట్ ఇచ్చారు. 5 ఇయర్స్ వారంటీ ఆన్ మోటార్ అండ్ 1 ఇయర్ వారంటీ ఆన్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే అండి, దీన్ని అయితే నేను కట్ చేసి చూస్తాను. నాకు ఈ గ్రైండర్ రావటం ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ని నేను మన నా సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోవాలి కదా, అందుకని మీ ముందే ఓపెన్ చేయాలి అని నేను ఇది అసలు ఎప్పుడో వచ్చిందండి. హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చారు, కానీ దీనికి ఒక వీడియో చేయాలని చెప్పి నేను ఇంత లేట్ చేశానన్నమాట. ఓకే అండి, నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ప్యాకింగ్ అయితే ఇలా ఉంది, చూసారా? ఈ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్. ముందు చూసేద్దాం. ముందైతే ఈ క్యాప్ చూద్దామండి. ఇదిగోండి క్యాప్ వచ్చేసి ఇలా ఉంది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ చూడాలి, ఇదిగోండి ఇది వచ్చేసి ఒకటి ఇచ్చారు మనకి. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్, ఆరెంజ్ అండ్ బ్లాక్లో ఉంది. నేను ఒకసారి బయటికి తీసి మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇదిగోండి నా కొత్త వెట్ గ్రైండర్ అయితే ఇలా ఉందన్నమాట మోడలు. ఇక్కడ వచ్చేసి ప్లగ్ ఇచ్చేసారు, వచ్చేసి రాడ్స్ అన్నమాట. మీ అందరికీ తెలుసు కదా నాకు గ్రైండర్ కొత్త, మీ అందరికీ కూడా గ్రైండర్ గురించి బాగా తెలిసి ఉంటుంది. అయితే మీరు ఇందులో పిండి వేసుకోవటానికి, దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ గారెపిండి కానీ వేసుకోవటానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా, అసలు ఎంత టైం పడుతుంది ఏంటి అనేది నాకు పోస్ట్ చేయండి. అలాగే ప్రెస్టేజ్ కంపెనీ ఎలా ఉంటుంది, నేను ఇప్పుడు వాడబోతున్నాను కాబట్టి ఆ ప్రెస్టేజ్ కంపెనీ అనేది గ్రైండర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఎవరైనా వాడుతూ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అలాగే నేను చెప్పాను కదా మెయిన్ నాకు కావాల్సింది ఏంటంటే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనం వేసుకునేటప్పుడు అది త్వరగా నలగటానికి లేదంటే మెత్తగా రుబ్బుకోవటానికి ఏమైనా టిప్స్ మీ దగ్గర ఉంటే తప్పకుండా నాతో షేర్ చేయండి, నేను అవి వేస్తాను. ఓకే అండి, నేను గ్రైండర్ అయితే ఇది, దీనిలో నేను ఆల్రెడీ దోశపిండి నానబెట్టాను. ఇవాడు ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో దోశపిండి కూడా వేసి ఆ దోశలు ఎలా వచ్చినాయి కూడా వేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి,
ఇదిగోండి కౌంటర్ టాప్ మీద అయితే నేను ఇక్కడ పెడదాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అయితే గ్రైండర్ తెచ్చి ఇక్కడ పెట్టాను. ఇదండి గ్రైండర్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసాము. గ్రైండర్ చూడండి, అయితే నాకు ఇక్కడ క్యాప్ పెట్టడం ఎందుకో కుదరట్లేదండి. ఇది ఎందుకు ఇలా ఉంటుంది ఎవరైనా చెప్తారా మీరు? లేదంటే మళ్ళీ దీనికోసం నేను షాప్కి వెళ్ళాలా? చూడండి ఇట్లా ఫిక్స్ అవ్వలేదు ఎందుకని అర్థం కావట్లేదు. ఓకే ఇప్పుడైతే నేను పిండి వేసి చూస్తాను. ఇదిగోండి వెట్ గ్రైండర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అయితే ఈ వెట్ గ్రైండర్లో వచ్చేసి మనకి, నేను ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదండి, ఆ బాక్స్ మీద అయితే 5495 ఎంఆర్పి ఉందన్నమాట మనకి. 5495 మీకు మరి అంత ప్రోడక్ట్ చెప్పి నేను ప్రైస్ చెప్పకపోతే ఇంక వేస్ట్ కదండి, అందుకని చెప్తున్నాను. అయితే ఫస్ట్ ఈ వెట్ గ్రైండర్ని స్టార్ట్ చేసే ముందు కొద్దిగా వాటర్ వేసి తిప్పుదాము, ఎందుకంటే ఏదైనా సరే డస్ట్ పార్టికల్స్, ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా కాబట్టి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటే వచ్చేస్తాయి కాబట్టి ముందు వాటర్ కొద్దిగా పోసుకొని గ్రైండర్ స్టార్ట్ చేసుకుందాం. పెద్దాము ఇప్పుడు దీన్ని బయటికి తీసి ఈ వాటర్ అంతా పడేసి ఇదిగోండి ఇక్కడ మనకి లిడ్ లాంటిది ఇచ్చారనమాట. మీకు ఒకసారి ఎలా ఫిక్స్ చేయాలని కూడా చూపిస్తున్నాను. ఇలా లిడ్ లాంటిది ఇచ్చారు కదా, పైన స్టోన్స్ మనకి ఈజీగా వచ్చేస్తాయి, అలాగే ఇది కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా డస్ట్ ఏమైనా ఉంటే ఇలా ఫస్ట్ మనం గ్రైండర్ వాడుకునేటప్పుడు కొద్దిగా వాటర్ పోసి తిప్పుకోవాలన్నమాట. ఇది పడేసి నేను మళ్ళీ వచ్చి పప్పు వేసుకుందాం. ఇదిగోండి పప్పు అయితే నానబెట్టుకున్నాం కదా మనము. అయితే ఇప్పుడు కూడా ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని, ఒక 2 మినిట్స్ తిప్పేసి మళ్ళీ మనం పప్పు పోసుకుందాం. ఇదండి చూసారు కదా పిండి నలుగుతూ ఉంది. ఎంతసేపు పడుతుంది ఏంటి అనేది చెప్తాను. అలాగే ఈ దోశ పిండిని తీసేసి నేను మళ్ళీ రేపు మార్నింగ్ దోశలు వేసుకుంటాను. అవి ఎలా వచ్చినవి ఏంటి అని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయండి.